మాచర్ల మండల పరిషత్ కార్యాలయంలో ఎంఈఓ నాగయ్య గురువారం పల్నాడు న్యూస్ తో మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో మంచి మార్కులు సాధించారని తెలిపారు. 2013 సంవత్సరం కంటే 2014 సంవత్సరంలో మాచర్ల మండలంలో ఉత్తీర్ణత శాతం బాగా పెరిగిందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఎంఈఓ అభినందనలు తెలిపారు. 2015 మార్చి నెలలో జరిగినటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మాచర్ల మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 97.4% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీళ్ళల్లో 10కి 10 జీపీఏ వచ్చిన వాళ్ళు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు. మాచర్లలో ఒక అమ్మాయి ఉంది, పి సుష్మశ్రీ. అలానే గవర్నమెంట్ హై స్కూల్ విపి సౌత్లో కూడా 10కి 10 వచ్చినటువంటి ఒక అమ్మాయి ఉంది, శ్వేత. మరి మిగతా అన్ని పాఠశాలల్లో కూడా 90% పైనే వచ్చింది. మరి వీటిల్లో చూసినట్లయితే కమ్మంపాడు 92.5 వచ్చింది. అలానే మాచర్ల బాయ్స్ హై స్కూల్లో 95% వచ్చింది. జెడ్పి మాచర్ల గర్ల్స్లో 93% వచ్చింది. కొప్పునూరు 100% వచ్చింది. అలానే 100% వచ్చినటువంటి పాఠశాలల్లో గవర్నమెంట్ హై స్కూల్ విపిస్ అవుతుంది. ఇట్లా అన్ని పాఠశాలలు కలిపి మాచర్ల మండలంలో 97.4% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మరి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం బాగా పెరిగింది. మరి అవే కాకుండా పాఠశాల ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి ఫలితాలు సాధించి మరి ప్రభుత్వ పాఠశాలలు కూడా బాగా పనిచేస్తున్నాయి, మంచి ఫలితాలు సాధిస్తున్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి అందరూ అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ కూడా కఠినాక్షితో కలిపి వాటి యొక్క శ్రమ ఫలితంగా ఈరోజు మాచర్ల మండలం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు అన్నిటికంటే కూడా ముందంజలో ఉందని తెలియజేస్తున్నాను.